శ్రీకాకుళం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో తిప్పేస్వామి రైస్ మిల్ లో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీటీసీ కేఎల్ రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ, మన ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారని మరియు పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. మన పార్టీకి ఏం చేస్తాం అనుకోవాలి, కానీ మన పార్టీకి ఏం చేస్తుంది అని భావిస్తున్నారు, అది తప్పు అని, మన పార్టీకి ఏం చేస్తున్నామో మనం గుర్తు తెచ్చుకోవాలని, మనతో పాటు ఉన్న వారికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు రోజుకి 22 గంటల సేపు పనిచేస్తున్నారని, మనం రోజు కనీసం 3 గంటల సేపు పనిచేసినా బాగుంటుందని అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ ఆఫ్ ది లీడర్ నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. జడ్పీటీసీ కేఎల్ రామ్మోహన్ చౌదరి, ఎంపీపీ గోవింద్ చౌదరి, దండ వెంకటేష్ మరియు టీడీపీ కార్యకర్తలు మరియు ఐస్ ఎంపీపీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్ ఇచ్చాం, ప్రతిదీ ఇచ్చినాం, చంద్రన్న బీమా ఇచ్చినాం, పురిటి పోసుకున్నప్పటి నుంచి బిడ్డ చనిపోయి గుంతలో పోయేంత వరకు డబ్బులు ఇస్తున్నాం మన చంద్రబాబు నాయుడు. అంటే మన లోటు బడ్జెట్ ఉన్నా ఇస్తున్నాం. అందరూ అనుకున్నారు ఎక్కడి నుంచి వస్తాయి జీతాలు ఇచ్చేదానికి లేదు, రైతులు రుణమాఫీ అన్నాడు, పెన్షన్ ఇస్తానన్నాడు అని అందరూ, మనం కూడా ఆశ్చర్యపడ్డాము ఏ విధంగా తీసుకొస్తాం చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు చూస్తా ఉంటే భారతదేశంలోనే రుణమాఫీని ప్రతి వ్యక్తి విమర్శించిన ప్రతి వ్యక్తి ఈరోజు మోదీ కానీ రాహుల్ గాంధీ కానీ, పంజాబ్లో రాహుల్ గాంధీ చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మోదీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి నిలుపుకునేదానికి రైతు రుణమాఫీ అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు దూరదృష్ట గల వ్యక్తి. ఆయన 20 సంవత్సరాల్లో రాబోయేది ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర